ఖచ్చితంగా నేను ఎక్కడ ఉన్నానంటే ఈ మాటతోనే స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడుకోవాలి ఈరోజు, ఎందుకంటే తిరుపతి కాబట్టి చాలా మాట్లాడతాను. ముందుగా మాట్లాడే ముందు ఈవెంట్ ఇంత షార్ట్ టైంలో మేము తిరుపతిలో చేద్దాం అనుకుంటే ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి శ్రేయస్ మీడియాకైతే ఏంటి, ఇక్కడ చాలామంది లోకల్గా చాలామంది నాకు బాగా కావాల్సిన వాళ్ళు అందరూ డే అండ్ నైట్ కష్టపడి ఖచ్చితంగా కిరణ్ ఈవెంట్ బాగా జరగాలని చెప్పి ఇక్కడ చాలామంది కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, సీకాంగ్ కాలేజ్ అయితే ఏంటి, ఎస్విఎం, అందరూ ఒక కాలేజ్ అని కాదు, ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారు ఇక్కడ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను సార్ ఇలా మీరు వస్తే బాగుంటుంది సార్, మన తిరుపతి నుంచి, తిరుపతిలో ఈవెంట్ పెడుతున్నాం, తిరుపతి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటే బాగుంటుంది సార్ అనగానే ఇక్కడికి వచ్చిన తిరుమల కిషోర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అందరికీ తెలుసు నాతో షార్ట్ ఫిలిం శ్రీకారం అనే షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కిషోరుడు, థ్యాంక్ యూ సో మచ్ కిషోర్. ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ తమ్ముడు, అందరికీ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే తిరుపతి నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు తెలియట్లే. నాకు తెలిసి ఒక నిమిషం తమ్ముడు మాట్లాడతాను, ఒక నిమిషం తమ్ముడు, ఒక నిమిషం అయ్యో ఒక నిమిషం. నేను 6th క్లాస్లో ఎంటర్ అయినానండి తిరుపతికి. అప్పటిదాకా ఏదో మా ఊర్లో తెలుగు మీడియం చదువుకొని తిరుపతి బస్ స్టాండ్లో పెట్టుబట్టుకొని స్టార్ట్ అయ్యింది. అట్నుంచి అటు డైరెక్ట్గా భైరాబట్ట వెళ్ళి రాయలసీమ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇక్కడున్న చాలామంది మా బంధువులు ఉన్నారు, చాలామంది మా మామ అయితే ఏంది వాళ్ళ ఇంట్లో, చాలామంది ఇక్కడ నన్ను చూసుకున్న వాళ్ళు అందరూ ఈరోజు ఇక్కడే ఉన్నారు. ఇక్కడికి వచ్చి అంటే నా 6th క్లాస్ నుంచి నా జర్నీ మొత్తం, అంటే తిరుపతి అంటే నాకు ఎంత స్పెషల్ అంటే నేను చూసిన ప్రతి ఒక్క సినిమా, నాకు ఒక సినిమా గురించి నాలెడ్జ్ వచ్చిన తర్వాత నేను చూసిన ప్రతి ఒక్క సినిమా నాకు తెలిసి తిరుపతిలోనే, అంటే గ్రూప్ థియేటర్స్లో నాకు తెలిసి నా అంత సెలబ్రేషన్ ఎవడు చేసిన చా అంటే నేను ఇప్పుడు చెప్పుకోవచ్చులే ఎందుకంటే స్కూల్ నుంచి బయటకు వచ్చా కాబట్టి ఏం అనలేరు కాబట్టి. గోడ దిగి చాలాసార్లు సినిమాకి వెళ్ళాను, చాలా సందర్భాల్లో గోడ దిగి సినిమాలన్నీ చూసి తిరుపతిలో. అరే అంటే ఎన్ని ఎంత ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే తిరుపతిలో సినిమాలని మాటలో చెప్పలేనండి. ప్రతి ఒక్క స్టార్ హీరో, ప్రతి ఒక్క హీరో సినిమాకి నేను ఫ్యాన్ షో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాన్ని. అందరి సినిమాలు చూసి నేను ఎప్పుడు సినిమాల్లోకి వెళ్తానని అనుకోలేదు. అదే తిరుపతిలో ఈరోజు నిజంగా నేను సినిమా చేసి ఈరోజు హీరోగా మీ ముందు నిలబడడం అయితే చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీ వల్లనే, థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు నాకు ఏం మాట్లాడాలో తెలియట్లా, మీరు అరుస్తుంటే నాకు మొత్తం సౌండ్సే అనిపిస్తున్నాయి. ఒక 5 మినిట్స్ తమ్ముడు, నాకు నిజంగా ఏం అర్థం కావట్లే. ముందే తిరుపతిలో ఉన్నా కదా, కొంచెం ఎక్కడో తెలియని ఎమోషన్ ఒకటి తన్నేస్తూ ఉంటుంది. మీరు ఇంత అరిస్తే నాకేం తెలియదు, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమా నేను తిరుపతిలో ఫస్ట్ టైం అండి, అంటే 6th ఆగస్టు ఆ రోజు ఇంకా నాకు గుర్తు. అరే సినిమా రిలీజ్ అవుతుంది, ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎలా వెళ్తుందో ఏమో అనుకున్నాను. తిరుపతిలో 2 థియేటర్స్లో పెట్టారు. నేను వచ్చి సార్ 2 థియేటర్స్ వద్దు, ఏదైనా 1 థియేటర్ పెట్టండి, ఎందుకంటే మా తిరుపతిలో బంధువులు అందరూ ఉంటారు, థియేటర్కి వెళ్తే ఖాళీగా ఉంటే బాగుండదు, 1 థియేటర్ పెట్టండి అన్నాను. లేదు సార్ క్రౌడ్ వచ్చేలా ఉన్నారని చెప్పారు. నేను కంగారుగా ఎప్పుడు నా సినిమా అంటే తిరుపతి చెక్ చేస్తూ ఉంటాను, ఇక్కడ మనవాళ్ళందరూ ఉంటారు కదా అని. నెక్స్ట్ సినిమా 5th ఆగస్టు నైట్కి సార్ 2 థియేటర్స్ టికెట్స్ ఫుల్ అయిపోయినాయి సార్, ఇంకా 2 థియేటర్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటాం అన్నారు. నాకు ఇంకా గుర్తండి 6th ఆగస్టు ఎస్ఆర్ కళ్యాణ మండపం 4 థియేటర్లలో హౌస్ఫుల్స్తో రన్ చేశారు మీరు. థ్యాంక్ యూ. నేను తిరుపతిలో ఫస్ట్ ఈవెంట్ పెట్టడం, ముందు సినిమాలు పెడదాం అనుకున్నాను కుదరలేదు. నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకొని వినరో భాగ్యం విష్ణు కథ అనే సినిమా చేశాను, దాని ఈరోజు ఆ భాగ్యం నాకు కలిగింది అనుకున్నాను ఇక్కడ ఈవెంట్ పెట్టుకోవడానికి, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి. నన్ను ఇంతగా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపం నా మీద చూపించిన ప్రేమకి నేను తిరిగి ఇచ్చేది వినరో భాగ్యం విష్ణు కథ అండి. నేను మీకు నేను చాలా ప్రామిసెస్ చెప్తున్నాను కాన్ఫిడెంట్గా. శివరాత్రికి మీరు థియేటర్లోకి వెళ్ళి కూర్చోండి, మీకు అందరికీ పూనకాలు వస్తాయి.
థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు ప్రతి ఒక్కడు వేడుకుండలవాడా, వెంకటరమణ గోవింద గోవింద. మీరు ఈ నామంతో బయటకు వస్తారండి, గుర్తుపెట్టుకోండి. నాకు వేరే థియేటర్స్ గురించి నాకు తెలియదు, కానీ తిరుపతిలో మీరు సినిమా కూర్చొని చూడండి. అంటే తిరుపతి మీద సాంగ్ అనేది ఎంత స్పెషల్ అంటే, దేశం మొత్తం పరపతిరా, మా తిరుపతి పేరంటే మోతరా. ముందుగా ఈ పాట కంపోజ్ చేసిన చేతన్ భరద్వాజ్ గారికి, లిరిక్స్ రాసిన కళ్యాణ్ చక్రవర్తి గారికి, పాడిన అనురాగ్ కులకర్ణి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి పాట మా తిరుపతి వాళ్ళందరికీ ఈ పాట ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను మార్నింగ్ కొండకెళ్తూ ఈ పాట ప్లే చేసుకుంటూ వెళ్తున్నానమాట. అంటే పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుంటూనే తిరుపతిలో పుడతాము అని చెప్పి, అంతకన్నా మంచి లిరిక్ ఏం రాస్తారండి ఇంకా. అండ్ నేను మార్నింగ్ కొండకెళ్తా పాట వింటూ వెళ్తున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా రేపటి నుంచి మన తిరుపతికి ఎవరు వచ్చినా సరే తిరుపతి మీద సాంగ్ ఒకటి ఉంది ఇప్పుడు, ఖచ్చితంగా మీరు అందరూ కలిసి పాడుకోవచ్చు. మీరు ఎప్పుడైనా కొండకెళ్ళేటప్పుడు పాట పెట్టుకొని వినండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏంట్రా మీ తిరుపతి అంటే ఇదిగో మా తిరుపతి అని చెప్పి పాట పంపించండి ఎవరికైనా, చాలా బాగుంటుంది. ఒక నిమిషం గీతా ఆర్ట్స్ బ్యానర్ నిజంగా చాలా ఎప్పుడూ అనుకోలేదండి. ఇక్కడే ఇదే తిరుపతిలో గీతా ఆర్ట్స్లో జల్సా అనే సినిమా వస్తే మీకు ఎంతమంది గుర్తుందో లేదో నేను, అంటే ఇక్కడ ఎంతమంది నా ఏజ్ వాళ్ళు ఉన్నారో తెలియదు. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు జల్సా అనే సినిమా పడితే ఇక్కడ తిరుపతిలో అన్ని థియేటర్స్లో జల్సా పడింది. టిక్కెట్ దొరక్క ఏం చేయాలో తెలియక చాలా కష్టపడి, ఏదో చాలా చాలా కష్టాలు పడి జల్సా సినిమా చూసాం. ఈరోజు అదే బ్యానర్లో నా సినిమా ఉండడం నిజంగా నా అదృష్టం. మరొకసారి ఈ స్టేజ్ సందర్భంగా సార్ అల్లూరివింద్ గారికి, బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. అలాగే నందు అన్న, ఈ సినిమా డైరెక్ట్ చేసింది కూడా తిరుపతి అతనే అండి. ఈరోజు నిజంగా వచ్చిండాల్సింది, నేను చాలా మిస్ అవుతున్నాను నందు అన్నని. నందు అన్న ఎంత బాగా తీశాడంటే ఈ సినిమా, మేము ఇద్దరం ఎప్పుడు కూర్చొని మాట్లాడుకుండేవాళ్ళం. అన్న తిరుపతిలో పుట్టాం, తిరుపతిలో అంతా పెరిగాం, ఏదో చేయాలన్నా మంచిగా చేయాలన్నా మంచిగా చేయాలన్నా అని తను చాలా అంటే చాలా బాగా తీశాడండి ఈ సినిమాలో. చాలా మంచి మాటలు ఉంటాయి. నేను రేపు మీరు తిరుపతి నుంచి సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అరే మరి తిరుపతిని ఏంటి ఇంత బాగా చూపించారు అనుకుంటారు. థ్యాంక్ యూ నందు అన్న, ఈరోజు ఇక్కడ తను నిజంగా మీకు మంచి సినిమా అందించడానికి ఫైనల్ మిక్సింగ్లో ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. మీకు గోవిందరసం గుడి దగ్గర ఫైట్ ఉంటుందండి, ఖచ్చితంగా రేపు మీకు థియేటర్లో పూనకాలే ఆ ఫైట్ వచ్చినప్పుడు. నాకు తెలిసి మీరు షూటింగ్ జరిగేటప్పుడు చాలామంది వచ్చి చూసేశారు, కానీ ఆర్ఆర్తో చాలా బాగుంటుంది. చేతన్ భరద్వాజ్ గారు చాలా అంటే చాలా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈరోజు నిజం చెప్పాలంటే ఈరోజు ఈ ఆడియో లాంచ్ అంటే ఆయనే హీరో ఈ ఈవెంట్కి. నిజంగా ఆర్ఆర్ బాగా రావాలని చెప్పి ఫైనల్ మిక్సింగ్లో కూర్చొని వాళ్ళంతా కష్టపడుతున్నారు, రాలేకపోయారు. వాళ్ళందరూ మీ అందరికీ పెద్ద హాయ్ చెప్పమని చెప్పారు, మీకు వాళ్ళు మంచి సినిమా అందించబోతున్నారు నిజంగా. అలాగే మా డిఓపి గారు విశ్వాస్ భయ్య, తను ఇక్కడే తిరుపతిలోని. అంటే ఇది ఏమైపోయిందంటే మా సినిమా మొత్తం బ్యాచ్ బ్యాచ్ తిరుపతి అండి. ఇంకా మీకు ఎలా చెప్పాలి, షూటింగ్ జరిగేటప్పుడు ఇక్కడ 30 రోజులు ఉంటే మార్నింగ్ అంతా షూటింగ్కి వెళ్ళడం, ఈవినింగ్ ఆడ గోబీ రైస్ దొరుకుతుంది, ఆడ మంచి గోబీ రైస్ ఉందని చెప్పి మొత్తం వెళ్ళడం. నేను అందరికీ చెప్తాను, అందరూ తిరుపతి అంటే ఏదో లడ్డు ఫేమస్ అని చెప్పి లడ్డు తినేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ గోబీ రైస్ చాలా ఫేమస్ అండి, గోబీ మంజూరియా చాలా బాగుంటుంది, గోబీ మంజూరియా మిస్ అవ్వకుండా తినండి అని చెప్తుంటాను. అలా తిరుపతిలో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మీ అందరి సహకారంతో, నిజం చెప్పాలంటే మీ అందరి అభిమానంతో చాలా మంచి సినిమా తీసాం. అందరికన్నా నేను ఈగర్లీ వెయిటింగ్, చాలా కొంచెం ఒక సినిమా అటు ఇటు అయింది, అయినా సరే మీరు మీ అభిమానం అయితే తగ్గలా ఇంకా రోజు రోజుకు నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. ఈ మళ్ళీ చెప్తున్నానండి, ఫెబ్ 18 వినరో భాగ్యం విష్ణు కథ, మీ ఊహకే మీ ఇష్టం అండి, మీరు ఎంతైనా ఊహించుకోండి, థియేటర్లో మాత్రం ఏమాత్రం తగ్గదు మీకు. చాలా అంటే చాలా ఏం తమ్ముడు, గోబీ మంజూరి తెచ్చావా? నేనైతే గోబీ మంజూరి బైరాబడ్డ సర్కిల్లో తోటి బాగా తింటానండి, అదేదో రాయల్ ఫాస్ట్ ఫుడ్ యా, నేను తినేవాడిని మొత్తం. బైరాబడ్డ 5-6 ఉంటాయి అక్కడ, ఎప్పుడు తినేవాడిని. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ బాగుందో నా మీరే చెప్పాలి, ఇప్పుడు ఎక్కడ బాగుంది గోబీ రైస్ తిరుపతిలో? బాలాజీ కాలనీనా? థ్యాంక్ యూ అందరికీ.
ఇంకేనా మాట్లాడాలా మీరు నాతో? నాకు సెల్ఫీ ఇవ్వడానికి నాకు నిజంగా ఇబ్బంది లేదు తమ్ముడు, ఓపికగా ఇవ్వగలను. అందరూ మీద పడిపోతే మీకెక్కడ దెబ్బలు తగులుతాయని ఇబ్బంది అంతే. తీసుకుంటాను. ఇక్కడికి చాలామంది వచ్చారండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, అందరూ ఇక్కడ మా మామలు అన్నలు అందరూ ఉన్నారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా తిరుపతిలో నన్ను వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఆనందం అయితే ఏంటి, ఇక్కడ మా చాలామంది ఉన్నారు, బాబు మామ, అశోక్ అన్న, బాయరెడ్డి మామ, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, నరసారెడ్డి అన్న, అందరూ వచ్చారు, అందరికీ థ్యాంక్ యూ. నిజంగా కిరా ఈవెంట్ అని చెప్పి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు ఒక్క నిమిషం, తమ్ముడు నాకేం అర్థం కాదు, ఇస్తాను ఇస్తాను ఒక్క నిమిషం తమ్ముడు, ఇస్తాను అందరితో మాట అయిపోయింది. ఒక టూ మినిట్స్ తమ్ముడు. ఇస్తాను తమ్ముడు, అయ్యో ఒక నిమిషం. సరే అండి, అయితే ఇంకా థ్యాంక్ యూ. 17th ఇక్కడ నందు అన్న ఫ్యామిలీ కూడా వచ్చారు, నందు అన్న ఫ్యామిలీ అందరూ రంగుల్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగా నందు అన్న రాలేకపోయాడు, చాలా మంచి సినిమా తీశారు, థ్యాంక్ యూ అంకుల్. తీస్తాను. సరే మరి, అయితే నాకు తెలుసు మిమ్మల్ని నేను మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాను, ఎందుకంటే తిరుపతికి రాకుండా ఉండలేను, వస్తూనే ఉంటాను. బట్ ఐ ప్రామిస్ February 18 మార్నింగ్ షో మీరు చూసి చాలా మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. వినరో భాగ్యం విష్ణు కదా, ఎవరు మిస్ అవ్వద్దండి. మీరు సినిమా చూసి నాకు ఎలా ఉందో చెప్పండి. వేడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గో.